హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ యూట్యూబ్లో దాదాపుగా ఒక 10-12 వీడియోస్ అప్లోడ్ చేస్తేనే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో మేమైతే మా టీం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత మంచి రెస్పాన్స్ మీ నుంచి వస్తుందని. అప్ టు మన తెలంగాణ కానీ మన కడప, అనంతపురం, చిత్తూరు చాలామంది ఫార్మర్స్ ఫోన్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నారు. చాలామంది మా పొమ్మ ఫార్మింగ్ కన్సల్టెన్సీలో భాగమవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మాకు మా టీంకి అందరికీ. సో ఓకే, ఈరోజు మేజర్ టాపిక్ ఏమంటే యాక్చువల్లీ దానిమ్మ పండగ అసలు ఎలాంటి పొలాలు సూట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ కామెంట్లో చేశారు, ఇప్పుడు కామెంట్ చేశారు కాబట్టి దాని మీద వీడియో చేయండి, దాని మీద వీడియో చేయండి అన్నారు. అసలు ఎలాంటి పొలాలు సూట్ అవుతాయి దానిమ్మకు? సో మీకు అర్థమయ్యే సరళ భాషలో ఈజీగా చెప్పేస్తాను, ఎక్కువ ల్యాక్ చేయను. సో అందరికీ తెలిసే విధంగా 4 రకాల పొలాలు మనకు తెలుసు. 1, ఎర్ర పొలము, నల్ల పొలము, ఇసుక నేల, సౌడు నేలలు. ఈ 4 రకాల పొలాలు, ఫస్ట్ ఏది, ఎర్ర పొలాలు, నల్ల పొలాలు, ఇసుక నేలలు అండ్ సౌడు పొలాలు. కింద నుంచి వద్దాం. సౌడు పొలాలు, సౌడు పొలాలు ఏమంటే కాల్షియం కార్బోనేట్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి, అంటే సున్నం నేలలు ఎక్కువ ఉంటాయి, సున్నపు కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల చెట్టు గ్రోత్ అనేది రాదు, గ్రోత్ రాదు. ఇంకోటి ఏమంటే మేజర్లీ ఏమవుతుందంటే కాల్షియం కంటెంట్ ఉండడం వల్ల ప్లాంట్లు ఏ న్యూట్రియంట్ పోకుండా ఉత్త కాల్షియమే పోతుంది లోపల. అంటే అది యాక్చువల్లీ కాల్షియము ఏ ప్లాంట్లో అయినా ఎట్లా వర్క్ చేస్తుంది అంటే అది ఇండివిజువల్గా వాడుకోవాలి. కాల్షియము విత్ కాంబినేషన్ ఆఫ్ బోరాన్, ఆ న్యూట్రియంట్ మాత్రం ప్లాంట్లో పోతుంది, వేరే న్యూట్రియంట్ పోయేటప్పుడు అది బయటికి తోసేస్తుంది. ఈజ్ లైక్ ఏ హిట్లర్ టైప్ బిహేవ్ చేస్తుంది అది, ఆ న్యూట్రియంట్. సో ఏమవుతుందంటే మీరు కాల్షియం కార్బోనేట్ సాయిల్స్లో ఎక్కువ మనము తోటలు పెడితే ఏమవుతుందంటే అనుకున్నంత గ్రోతింగ్ రాదు, అనుకున్నంత ఈల్డింగ్ రాదు, అనుకున్నంత దిగుబడి కూడా రాదు. ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దానిమ్మ. సో ఇంకోటి ఏమంటే సెకండ్, ఇసుక నేలలు. ఇసుక నేలల్లో ఎందుకు దానిమ్మ సూటబుల్ కాదు అంటే యాక్చువల్లీ ఇసుక నేలల్లో వేర్లకు గ్రిప్పింగ్ ఉండదు. ఇప్పుడు వేర్లోనే కిందకి పోతుంటాయి, గ్రోత్ అనేది పైకి వస్తూ ఉన్నప్పుడు మనము వేర్ల దగ్గర మనము ఎరువు వేసినా నీళ్ళు వేసినా మొక్కకు అందకుండా కిందికి వెళ్ళిపోతుంది, దాన్ని లీచింగ్ అంటారు. సో ఎప్పుడైనా కానీ వేరు నుంచి 0.02 మిల్లీమీటర్ దూరంలో ఉన్న ఆహారం మాత్రమే మొక్క తీసుకుంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే ఇసుక పొలాల్లో మనం ఎన్ని ఎరువులు వేసినా, ఎంత న్యూట్రియంట్ మనము ప్లాంట్స్కి ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసినా, న్యూట్రియంట్ అప్లికేషన్ చేసినా ప్లాంట్ అప్టేక్ చేయదు, లీచ్అవుట్ అయిపోతుంది. సో అనుకున్నంత గ్రోత్ రాదు, అనుకున్నంత దిగుబడి రాదు, అనుకున్నంత టన్నేజ్ రాదు. సో ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దానిమ్మ. థర్డ్ వన్, బ్లాక్ సాయిల్స్, నల్ల పొలాలు. నల్ల పొలాలు మధ్యస్థంగా ఉంటాయి. చాలామంది కమెంట్లో అదే అడిగారు, సార్ నేను బ్లాక్ సాయిల్లో నేను దానిమ్మ పెట్టచ్చా, నేను నా పొలాల్లో కొద్దిగా మిక్సింగ్ సాయిల్ ఉంది ప్లస్ కొద్దిగా ఎక్కువ మోతాదులో బ్లాక్ సాయిల్ ఉంది, దానిమ్మ పెట్టాలనే ఆలోచన ఉంది, ఏం చేయాలంటే అని చాలామంది అడిగారు. దానిమ్మలో ఎస్పెషలీ నల్ల పొలాల్లో చాలా రకాలు ఉంటాయి. నల్ల పొలము విత్ కాంబినేషన్ ఆఫ్ గమ్ము టైప్ ఉంటుంది, అంటే వర్షం ఒకసారి పడింది అనుకోండి ఆటోమేటిక్గా 4 రోజులైనా కానీ నీళ్ళు ఆరవు. సో ఏమవుతుంది అలాంటి పొలాల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అసలు దానిమ్మ అనేది లీస్ట్ వాటర్ కన్సంప్షన్ క్రాప్, అంటే తక్కువ నీటి వ్యవస్థతో పండే పంట ఏదన్నా ఉండాలంటే అది దానిమ్మ పంట. సో ఈ గమ్ము టైప్ ఆఫ్ ఉండి నల్లగా ఉండే నల్ల పొలాల్లో గమ్ము టైప్ ఆఫ్ ఉండే బ్లాక్ సాయిల్స్ మాత్రం ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దానిమ్మ. సో నల్ల పొలాల్లో కొద్దిగా లైట్గా మిక్సింగ్ సాయిల్ టైప్ వచ్చేసి ఇసుక కొద్దిగా లైట్గా మిక్సింగ్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది.
లైక్ అంటే ఎర్ర భూమిల లెక్క ఉంటుంది అన్నమాట. సో ఐ కెన్ రెఫర్ ఓన్లీ 50-50 ఛాన్సెస్ టు బ్లాక్ సాయిల్స్. iso fourth one వచ్చేసి రెడ్ సాయిల్స్. రెడ్ సాయిల్ సూటబుల్ ఫర్ దానిమ్మ, ప్లస్ దానిమ్మకి ఎప్పుడంటే పిహెచ్ ఎప్పుడైనా కానీ సాయిల్ మనం టెస్ట్ చేయించిన తర్వాత పిహెచ్ 6.5 to 7.5 మధ్యలో ఉంటే మొక్క కావాల్సిన పదహారు రకాల పోషక. సో 6.5 to 7.5 మధ్యలో వచ్చిందనుకో ఆటోమేటిక్గా మొక్కకు అన్ని న్యూట్రియంట్స్ అవైలబుల్గా దొరుకుతుంది. సో రెడ్ సాయిల్ అనేది వెరీ వెరీ సూటబుల్ ఫర్ దానిమ్మ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.